శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే ఆపదామపహర్తారం దాతారో సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సంక్షిప్త వాల్మీకి రామాయణంలో 87వ భాగం. అగస్త్య మహర్షి రావణుని యొక్క పుట్టు పూర్వోత్తరముల గురించి రామునికి ఇలా చెప్పసాగాడు. ఓ రామచంద్ర, పాతాళానికి పారిపోయినటువంటి కొంతకాలానికి సుమారు ఒకసారి మత్స్యలోకానికి వచ్చి సంచరిస్తున్నాడు. అప్పుడు అవివాహిత అయినటువంటి అతని కూతురు కైకసి అతని వెంట వచ్చింది. ఆ సమయంలో గొప్ప వైభవం గల వైశ్రవణుడు తన పుష్పవిమానములో తన తండ్రి అయినటువంటి విశ్రవసిని దర్శించుటకు వెళుతున్నాడు. కుబేరుని యొక్క తేజస్సు సమర్థత చూసిన సుమాలి మనసులో ఒక ఆలోచన పొందాడు. వెంటనే తన కుమార్తె కైకసిలా చెప్పాడు, అమ్మా నీకు పెళ్ళీడు వచ్చింది, నీకు తగిన వరుణ్ కోసం గాలిస్తున్నాను, కావున పుత్రి పులస కుమారుడిని విశ్రవసుడు అనే మునిశ్రేష్ఠుడు నీకు తగినవాడు, నువ్వు ఆయన సేవించి మెప్పించి పతిగా పొందు, అప్పుడు నీకు కుబేరుని వంటి అనగా వైశ్రవుని వంటి పుత్రులు కలుగుతారు అని అన్నాడు. ఒకరోజు సాయంత్రం అగ్నికార్యంలో నిమగ్నమైన విశ్రవసు వద్దకు కైకసి వెళ్ళి తల వంచుకొని తన బట్టనవేలుతో నేలపై రాస్తూ నిలబడింది. మహాత్ముడిని విశ్రవసుడు మనోహరమైన రూపము సహజ లావణ్యము గల ఆ కన్యను చూసి, ఓ సుందరి నీకు మేలవుగాక, నీవు ఎవరు కుమార్తెవు, ఎందు ఇక్కడకు ఎందువల్ల వచ్చావు అని ప్రశ్నించాడు. కైకసి వినయంగా మునికి నమస్కరించి, ఓ మునీశ్వర, నీ తపోశక్తి వలన నా మనోవాంఛ తెలుసుకోగలవు, నా పేరు కైకసి, నేను సుమారి పుత్రికను, మా తండ్రి గారి ఆదేశం ప్రకారమే నేను ఇక్కడకు వచ్చాను అన్నది. విశ్రవసుడు జ్ఞానమగ్నుడై విషయం గ్రహించి ఆమెతో ఇలా అన్నాడు, సుందరాంగి, నా వలన పుత్రులు పొందాలని వచ్చావు, కానీ ఈ సంధ్యా సమయం దారుణమైనది, అందువల్ల నీకు క్రూర స్వభావం గల రాక్షసులు కలుగుతారు అని అన్నాడు. ఆ ముని పలుకులు విన్న కైకసి సంజలి ఘటించి, మహాత్మా, దుర్మార్గులైన పుత్రులు పొందడం నాకు అంగీకారం కాదు, దయతో కనికరించండి అని అన్నది. పిమ్మట వశ్రవసు దయతో, సుబానన, నీ కలిగే పుత్రులు చివరవాడు నా వంశమును తగినట్లుగా ధర్మాత్ముడు యోగ్యుడు అవుతాడు అని పలికాడు. కొంతకాలానికి కైకసికి 10 తలలు 20 భుజాలు గల కాటుక కొండ వంటి కొడుకులు పుట్టాడు. అప్పుడు నక్కలు తమ ముఖాల నుండి అగ్నిజాలు వెలగెక్కాయి, మేఘాలు భయంకరంగా గర్జించాయి, ఉల్కలు రాలాయి, ప్రకృతి అంతా గొప్ప క్షోభకు గురయ్యింది. విశ్రవసుడు 10 తలలు గల తన పుత్రుడికి దశగ్రీవుడు అని పేరు పెట్టాడు. అతడే రావణుడు. తర్వాత పుట్టినవాడు కుంభకర్ణుడు. అతడు విపరీతమైన పరిణామం గల పరిమాణం కలిగినటువంటి శరీరం గలవాడు. పిదప వికృతమైన ముఖం గల శూర్పణకు జన్మించింది. చివరకు విభీషణుడు జన్మించాడు. ఆ విభీషణుడు గొప్ప బలశాలి, ధర్మాత్ముడు మరియు సత్వగుణ సంపన్నుడు. విభీషణుడు పుట్టగానే పుష్పవర్షం కురిసింది. దేవదుందువులు మోగాయి. దశగ్రీవ కుంభకర్ణులు విశ్రావసన ఆశ్రమంలో గల అరణ్యాల్లో పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. వారు దుష్కార్యాలు చేసేవారు. కుంభకర్ణుడు ఆకలితో మునీశ్వరుని చంపి భక్షించేవాడు. విభీషణుడు మాత్రం నియమనిష్టలతో జితేంద్రుడై వేదాధ్యయనం చేసేవాడు. ఒకరోజు పుష్పవిమానంపై వైభవంగా వచ్చిన కుబేరుని చూసి కైకసి తన పుత్రుని పిలిచి, నాయనలారా, మీరు కూడా మీ అన్నవలే పైతేజోవైభవాలు పొంది ఘనమైన కీర్తిని గడించాలి అని బోధించింది. దశగ్రీవుడు కుబేరుని చూసి ఈర్షపడి వెంటనే ఇలా ప్రతిజ్ఞ చేశాడు, తల్లి, నేను కూడా కష్టపడి గొప్ప తపస్సు చేసి అన్నగారితో సమానంగా కానీ అంతకన్నా గొప్పవాణ్ణి కానీ అవుతాను అన్నాడు. వెంటనే దశగ్రీవుడు తన తమ్ములతో కలిసి పవిత్రమైన గోకర్ణాశ్రమానికి వెళ్ళి అక్కడ బ్రహ్మను గూర్చి తన తమ్ములతో కలిసి తీవ్రమైన తపస్సు ప్రారంభించాడు. కుంభకర్ణుడు వేసవిలో మండుండల మధ్య, వానాకాలం జడివానల మధ్య, శీతాకాలంలో నీటి మధ్యన నిలిచి 10,000 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. ఇక విభీషణుడు తాపస ధర్మం పాటిస్తూ వేదమంత్రాలు పఠిస్తూ 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. దశగ్రీవుడు 1,000 సంవత్సరాలు ముగియగానే ఒక శిరస్సు ఖండించుకుని అగ్నికి ఆహుతి ఇచ్చేవాడు. అలా 10వ శిరస్సు ఖండించుకునే సమయంలో బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమనగా దశగ్రీవుడు అమరత్వాన్ని ప్రసాదించమని కోరాడు. అది అసాధ్యమని బ్రహ్మ చెప్పగా
మరల ఇలా కోరుకున్నాడు. ఓ బ్రహ్మదేవ, దేవతలు, దానవులు, రాక్షసులు, నాగులు, దైత్యులు, యక్షులు, గరుడజాతి మనగవారి వలన నాకు మరణం కలగకుండగాక గడ్డిపోసల వంటి మానవులను వలన నాకు ఏ విధమైనటువంటి భయము లేదు అని అన్నాడు. బ్రహ్మదేవుడు, దశానన, నీ కోరిక నెరవేరుతుంది. అంతేకాకుండా నీవు ఇంతకుముందు అగ్నికి హౌతి ఇచ్చినటువంటి 9 శిరస్సులు కూడా యథాతథంగా ఏర్పడతాయి. నేను మరొక వరాన్ని కూడా ఇస్తున్నాను. నీవు కోరుకునే రీతిగా నీవు ఇష్టమైన రూపం నీకు లభిస్తుంటుంది అన్నాడు. వెంటనే దశగ్రీవ శిరస్సులన్నీ పూర్వం వలె ఏర్పడ్డాయి. బ్రహ్మ విభీషణ వరం కోరుకోమనగా ధర్మాత్ముడైన విభీషణుడు ఇలా కోరాడు, నేను ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా ధర్మ మార్గాన్ని నిలిచి ఉండేలా అనుగ్రహించు స్వామి, నాకు బ్రహ్మాస్త్రం స్మరించేలా అనుగ్రహించు అని కోరాడు. అంతటి బ్రహ్మ ప్రసన్నుడై, నాయనా, నీవు రాక్షసులమైనా కూడా నీ మనస్సు ధర్మ మార్గమందే ప్రవర్తించింది, నీకు అమరత్వాన్ని ప్రసాదిస్తున్నాను అని అన్నాడు. దేవతలందరూ అప్పుడు బ్రహ్మ వద్దకు వచ్చి, స్వామి, కుంభకర్ణుడు తన సహజ బలంతో ఇప్పటికే అనేక మంది ఋషులను, అప్సరసలను, ఇంద్రుని, అనుచరులను చంపు తింటున్నాడు. ఇటువంటి వాడికి మీరు వరాలిస్తే లోకంలో ప్రాణులే మిగలవు అని మొరపెట్టుకున్నారు. బ్రహ్మపుడు ఆలోచించి సరస్వతీదేవిని పిలిచి కుంభకర్ణ నోటిలో ప్రవేశించమని చెప్పాడు. అందువలన సరస్వతీదేవి ప్రభావం ఉన్న కుంభకర్ణుడు బ్రహ్మకు లోనై బ్రహ్మదేవునితో, దేవదేవ, నాకు పెక్కు సంవత్సరాలు నిద్రించేలా వరమివు అన్నాడు. తదాస్తు అని చెప్పి బ్రహ్మ వెంటనే తన లోకానికి వెళ్ళిపోయాడు. దేవతలందరూ వెళ్ళిపోయాక బ్రహ్మ నుండి బయటపడ్డ కుంభకర్ణుడు ఇటువంటి పనికిమాల వరం కోరుకున్నందుకు మిక్కిలి బాధపడ్డాడు. దశగ్రీవుని సోదరులందరూ కూడా బ్రహ్మ వలన వరాలు పొందాలని తెలిసి సుమారి పాతాళం నుండి వచ్చి తన రాక్షసులతో అక్కడ చేరాడు. దశగ్రీవుని వద్దకు వెళ్ళి సుమారి ఇలా చెప్పాడు, నాయన, బ్రహ్మ నుండి నీవు వరాలు పొందావు, నాకు చాలా సంతోషం. మా చిరకాల వాంఛ ఫలించింది. మేము విష్ణువుకు విడి ఇన్ని వేల సంవత్సరాలు రసాతలంలో తలదాచుకున్నాం. నిజానికి లంకానగరం మనది. నీ అన్న కుబేరుడు అక్కడ ఇప్పుడు నివసిస్తున్నాడు. సామధాన మీద దండోపాయాలలో ఏదో ఒక దానితో మనం దాన్ని పొందాలి. లంక మనకు వశం అయితే రసాతలంలోని రాక్షసులందరకు నువ్వే నాయకుడు అవుతావు అన్నాడు. అప్పుడు దశగ్రీవుడు, తాత, కుబేరుడు నాకు అన్నగారు, కావున నీవు అలా మాట్లాడటం తగదు అని సుమారి యొక్క ప్రతిపాదనను సున్నితంగా దశగ్రీవుడు తిరస్కరించాడు. కొంతకాలం తర్వాత ప్రహస్తుడు వచ్చి ఇలా అన్నాడు, దశగ్రీవ, దేవతలు, దైత్యులు అనేవారు అదిదితి అనే కశ్యప ప్రజాపతి యొక్క భార్య కలిగిన సంతానమే అన్నదమ్ములే. ఈ లంకానగరం దైత్యులదే. దేవతలు విష్ణువును ప్రార్థించి ఆయన సహాయంతో దైత్యులను తరిమికొట్టారు. తర్వాత వారు ముల్లోకాలను పాలిస్తున్నారు. సోదరుల మధ్య పోరు వద్దు అనేది ఎల్లప్పుడూ పాటించనక్కర్లేదు. అన్నదమ్ములమైన సురాసులు ఇంతకుముందే పోరాడారు కదా, కనుక లంక నీవు స్వాధీనపరుచుకో అని ఉద్బోధించాడు. ప్రహస్తుని మాటలు కులుంగిపోయిన దశగ్రీవుడు వెంటనే కుబేరుని వద్దకు ప్రహస్తుడినే దూతగా పంపాడు. ప్రహస్తుడు వెళ్ళి కుబేరునితో, ఓ వైశ్రవణ, ఈ లంక సుమాలి మొదలు రాక్షసులది. ఈ లంకానగరాన్ని వెంటనే మర్యాదగా అప్పచెప్పమని దశగ్రీవుడిని చెప్పమన్నాడు అని చెప్పాడు. అంతటా కుబేరుడు, ప్రహస్త, రాక్షసులు వెళ్ళిపోయాక లంకను నా తండ్రి విశ్రవసుని నాకు ఇచ్చాడు. నా తమ్ముడైన దశగ్రీవుని వచ్చి ఇక్కడ నాతో ఉండమని చెప్పు. ఇది మా అందరి సంపద అన్నాడు సౌమ్యంగా. కానీ ప్రహస్తుడు ఆ మాటలు లక్ష్య పెట్టలేదు. అప్పుడు కుబేరుడు తన తండ్రి అయిన విశ్రవసుని వద్దకు వచ్చి దశగ్రీవుడు పంపిన సందేశం గురించి వివరించాడు. అతని విశ్రవసుడు ఇలా సలహా చెప్పాడు, నాయన, కుబేర, నీ తమ్ముడు లంకానగర విషయంపై నాతో కూడా ప్రస్తావించాడు. అతని మార్గం సరి అయినది కాదు. నేను అతని హెచ్చరించినా కూడా వాడు పెడచెవని పెట్టాడు. కానీ వరగరంతో మదించినటువంటి దశగ్రీవుడు యుక్తాయుక్తాలు పాటించడం లేదు. కనుక దశగ్రీవునకు లంకను అప్పచెప్పి నువ్వు హిమాలయ పర్వత మందిరి కైలాసగిరి వద్ద నివసించు. అది ప్రశాంతమైన ప్రదేశం. చెడు మార్గాన్ని వెళ్లే దశగ్రీవునితో నీకు వైరం వద్దు అని ఇతవు చెప్పాడు. మిగతా కథను తర్వాత భాగంలో మనం తెలుసుకుందాం.